నా పేరు గడ్డం మధుకర్ అండి. ఇప్పుడు మనకి జేసీ ఎన్నికలు వస్తున్నాయి కదా త్వరలో, ఈ ఎన్నికలో మీరు ఏ పార్టీకి సపోర్ట్ అనుకుంటున్నారు, ఎందుకు? పార్టీ అంటే అభివృద్ధి ఏది అనుకూలంగా ఉంటుందో దానికి ఇంపార్టెంట్ ఇద్దాం అనుకున్నాం. ఈసారి అయితే ప్రజల్లో మనదని కాదు, మన ఒక సమస్య కాదు, ప్రజలది మొత్తం కాబట్టి ప్రజలు కూడా నిర్ణయంలో కొంచెం కనిపిస్తుంది, కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది, కొత్తది దానికి అవకాశం ఇద్దామని అది స్పష్టంగా కనిపిస్తుంది ప్రచారంలో. కానీ ఇప్పుడు జేహెచ్ఎంసి ప్రచారంలో కానీ అధికారంలో ఉన్న వాళ్ళు వెనుక జరిగినట్టుగానే ఫీలింగ్ అనిపిస్తుంది కొంచెం. అధికారం లేని వాళ్ళు బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నా ఓపెనింగ్ తర్వాత, ప్రజల ఓపెనింగ్ తర్వాత కొత్త వారికి అవకాశం వస్తుందేమో అని 99% నమ్ముకుంటున్నాను. కొత్త వాళ్ళు అంటే ఎవరు ఎవరు వచ్చే అవకాశం? ఇప్పుడు కాంగ్రెస్ అయితే సెంటర్లో అధికారం ఎట్లాగో లేదు, బీజేపీ అంటే సెంటర్లో అధికారంలో ఉంది కాబట్టి మేబీ కొన్ని పనులు అవ్వాలంటే బీజేపీకి అవకాశం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం బీజేపీకి అనుకూలంగా బాగుంది, అన్ని డివిజన్లకు కానీ. కొంచెం మాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడక్కడ రిలేషన్స్ ఉన్నారు కాబట్టి మాకు కూడా కాంటాక్ట్లు వస్తున్నాయి. ఏది ఉంది అంటే బీజేపీ ఎక్కువ ఉంది అని కూడా ఇన్ఫామ్లు వస్తున్నాయి. సో దానివల్ల బీజేపీకి 99% బీజేపీ కొత్తగా జిహెచ్ఎంసీలో జెండా ఎగిరేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ 8 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో మీ ఏరియాలో అంటే అభివృద్ధి జరిగిందా మీ ప్రకారంగా? అభివృద్ధి అంటే చూడండి, అభివృద్ధి అంటే రోడ్లు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా రోడ్లు ఖరాబ్ అయితే డ్రైనేజ్ ఖరాబ్ అయినా వేస్తారు, అది కామన్. అభివృద్ధి అంటే ఒక ఉద్యోగం, ఒక నిరుద్యోగాలు, చదువుకున్న వాళ్ళు ఎంతోమంది లక్షలు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ఆధారపడి ఉంటారు. నా బాబు చదివిపిస్తే అని ఇప్పుడు ఒక స్కూల్ మామూలుగా స్కూల్ వెళ్ళాలంటే 50,000 ఫీజు అండి, కాలేజీ పోవాలంటే లక్షలు కట్టాలి. ఆ లక్షలు కట్టి వాళ్ళ బాబు కోసం ఎదురు చూస్తుంటారు జాబుల కోసం. అలాంటి జాబుల్ని ఆ పిల్లల్ని పట్టించుకోకుండా స్కూల్లో మాత్రం ఫీజులు కట్టించుకొని వాళ్ళ ట్యాక్సీలు వాళ్ళు స్కూల్ నుంచి గుండె లాగేసుకొని కాలేజీలకి ఏం ట్యాక్సీలు లాగేసుకొని, కానీ ఉద్యోగం కాదు వచ్చినాక మాత్రం ఏమీ ఉండదు, సున్నా. అది ఒక్కటి పోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ నిరుద్యోగులకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇంకా మిగతా వాళ్ళంటే వాళ్ళు ఎవరిది స్వార్థం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు 2 పాయింట్లు బాగా తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళు లక్షలు పెట్టి చదువుతారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి మీద ఆధారపడి ఉంటారు. మా అబ్బాయికి చదివిపిస్తే జాబ్ వస్తుందేమో, జాబ్ వస్తే మాకు మమ్మల్ని చూస్తారేమో, అది ఒక్కటి వాళ్ళకి తల్లిదండ్రులకు బలం తెచ్చేటట్టుగా ఏ గవర్నమెంట్ వచ్చినా నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ నిర్ణయం ఉద్యోగాలు, ఏ ఉద్యోగం అయినా చేర్చడానికి ముందుకు రావాలని ఏ గవర్నమెంట్ వచ్చినా నా ఓపెనింగ్. మరి ఇప్పుడు ఒకవేళ వినన్నట్టుగా బీజేపీ వస్తే మీరు ఏదో కోరుకుంటున్నారు, అవి జరుగుతాయని నమ్మకం ఉన్నదా? ఇప్పుడు మోడీ గారు ఇప్పటి వరకు గొడవలకు అందరు అంటారు మత కళ్యాణ వస్తాయి అది వస్తాయి, బీజేపీ వచ్చింది అనేది ఏ మత కళ్యాణాలు రాలేదు ఇప్పటి వరకు సెంటర్లో. కానీ మొన్న ట్రంప్ వచ్చినప్పుడు కొద్దిగా ఏదో జరిగింది ఢిల్లీలో, అది ఏదో సిచ్యువేషన్లో జరిగింది, కానీ మ్యాక్సిమం మాత్రం కరిపిలు గిరిపిలు ఏవీ లేవు. రేపు ఈ హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ అన్ని పుకార్లు లేపుతుంది బీజేపీ వస్తే ఏదో మత కలహాలు జరుగుతాయని నేను ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే మా పక్కనే ముస్లిమ్స్ ఉంటారు, మేమంతా ఒకటే ఉంటాం. ఇది నాయకులు పెట్టే సిచ్చులు తప్ప ముస్లిం హిందూ అనేవాడు హైదరాబాద్లో అందరు బాయ్ బాయ్గానే ఉంటారు, అందరూ హైదరాబాద్లే అంటాం, హిందూ అయినా ముస్లిం అయినా. ఇప్పుడు రేపు బీజేపీ వచ్చినా కూడా మత కళ్యాణాలు వస్తాయని నేనైతే నమ్మను. ఇవన్నీ నాయకులు సృష్టించేదే తప్ప ఇంకోటి ఏముండదు. ఎందుకంటే ఎవరైనా పరిపాలక గురించి వస్తారు, వాళ్ళు మనుషులే, బీజేపీ వాళ్ళమే, వాళ్ళకేం కొమ్ములు లేవు వాళ్ళు పొడి చేయడానికి. వాళ్ళు మనుషులే, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళన్నీ ఒక పరిపాలన జరగాలంటారు. కానీ మత కళ్యాణం జరగాలని మాత్రం బీజేపీ అయినా కోరుకోదు, అది ప్రజల నాయకులు సృష్టించిందే తప్ప ఏముండదు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అంటే మీరు సపోర్ట్ చేసే పార్టీ నుంచి మీకున్న డిమాండ్స్ ఏంది, మీ ఏరియాలో ఉన్న సమస్యలు చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్పుకుంటారు? ఇప్పుడే చెప్పాను, నిరుద్యోగాలకు ముందు చూపు చూడండి, వృద్ధులకు పింఛన్ ఎలాగో వస్తుంది అది కంటిన్యూ చేయండి. ఒకటి అన్ని మతాల వారిని ఒక రకంగా చూసుకొని ముందుకు పోతే బాగుంటుందని ఒక వర్గానికే ఇంపార్టెంట్ అనుకుంటా. ఇప్పుడు ఉదాహరణకి ఒక డ్రైనేజ్ పగల కొడితే, ఇప్పుడు ఈ హిందూ డ్రైనేజ్ పగల కొడితే 5,000 పిఎన్ పంపించి, కార్పొరేటర్ పిఎన్ పంపించి 5,000-10,000 వసూలు చేస్తారు. నేను స్వయంగా చూసిన అదే ముస్లిమ్స్ ఏరియాలో వల్ల కొడితే 1 రూపాయి కూడా ఆడారు, రూపాయి వల్ల ఆడతాడు. అలాంటివి పోవాలి, అందరూ ఒకేలాగా చూడాలి, అందరూ ఒకేలాగా చూడాలి. వాడు ఆయన డెన్నిస్లో పోతుంది, మనం పోయినా డెన్నిస్లోనే పోతుంది, కానీ అది ఉండొద్దు.
హిందూ ముస్లిం ఇస్లాం ఏరియా ఇది అని అందరికి ఒకలాగానే చూడాలని. థ్యాంక్ యూ.